Hi friends, welcome to Buy and Sell with Duddu YouTube channel. 5 acre agriculture dry land for sale. This property located near the village of Pamulapadu, Pudli Mandal, Prakasam district, Andhra Pradesh state in India. Price of 1 acre is 2,50,000 rupees only. So who want to buy this agriculture black soil land, you can let us know your opinion. Friends, please like and share this video. Do not forget to subscribe this channel. Friends, manam chusinatvanti ee land mottham 5 ekramlu. Ee land Andhra Pradesh rashtram Prakasam jilla Pudli mandalam Pamulapadu gramam daggara undi undi. Ee land metta bhoomi ga undi nalla rekadiki chendinatvanti land ga undi. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం వర్షాధారంగానే ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీను ఈ ప్రాపర్టీ రైతు తన యొక్క అత్యవసర డబ్బు సహాయం అవసరమై ఈ ల్యాండ్ను చాలా తక్కువ ధరకు అమ్ముచున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనదలిచిన వారు మీరు మీ యొక్క ప్రయాణ మాకు మెయిల్ ద్వారా తెలపండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. తద్వారా మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క సీల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ మరియు ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక ల్యాండ్ వివరాలకు వెళితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. తహసీల్దార్ వారి కార్యాలయం ఉన్నటువంటి రికార్డ్స్ అయిన అడంగల్ 1B 66 రికార్డ్స్ నందు మనం చూసినటువంటి ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ మరి రైతు యొక్క పేరు కూడా ఎంటర్ చేయబడినవి. ఈ ల్యాండ్ సర్వే చేయించే హద్దులు కూడా నిర్ణయించబడినవి. ఈ ల్యాండ్కు పట్టాదారు పాస్బుక్, భూ యాజమాన్య హక్కు పత్రం సంబంధించినటువంటి టైటిల్ డీడ్ బుక్ ఇష్యూ అయి ఉన్నాయి. ఈ ల్యాండ్ సర్వే చేయించి మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా సరిహద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు. 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జిరాయితీ ల్యాండ్గా ఉంది. ఇక రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఎస్ఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్ అయిన 22A రికార్డ్ నందు మనం చూసినటువంటి ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందువలన ఈ ల్యాండ్ ప్రభుత్వం వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా నిషేధించబడినటువంటి వ్యవసాయ భూముల జాబితాలు కూడాను మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ ప్రభుత్వం వారికి చెందిన ల్యాండ్గా కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడాను ఎలాంటి అభ్యంతరం లేవు. మూడవదిగా ఈసీని కనుక పరిశీలించినట్లయితే ఈసీ నిల్ ఈసీగా వస్తుంది. ఎందుకనగా ఈ ల్యాండ్ యాన్సెస్టర్ ప్రాపర్టీ అనగా పూర్వాజితం నుంచి వస్తుంది. ఈ ల్యాండ్ అమ్మకాలు కొనుగోలు ఏమీ లేవు. అదేవిధంగా ఈ ల్యాండ్పై ఎలాంటి క్రయ పురాణీలు కానీ అగ్రిమెంట్స్ కానీ అదేవిధంగా మోడ్గేస్ అనగా క్రయ పురాణాలు కానీ లేదా అగ్రిమెంట్స్ కానీ లేకుండా క్లియర్గా ఉంది. ఈ నిల్లీ ఇసి రావడానికి కారణం ఈ ల్యాండ్ యాన్సెస్టర్ ప్రాపర్టీగా ఉండి ఉండడం వలన. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క రైతుల వద్ద పట్టాదార్ పాస్బుక్, భూ యాజమాన్య పుస్తకము, టైటిల్ డీడ్ బుక్ మాత్రమే వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి ఒరిజినల్స్ లేవు. ఇంకా చివరిగా ఐదవదిగా ప్రైస్. ఈ ప్రాపర్టీ యొక్క ఒక ఎకరం ధర 2,50,000 రూపాయలుగా ఉండి ఉంది. ఇంత తక్కువ ధరడం కారణం ఈ రైతుకు డబ్బు సహాయమై వెంటనే తక్కువ ధరకు అమ్మదలిచి మనల్ని సంప్రదించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనదలిచిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ ద్వారా తెలపండి. ఈ ల్యాండ్ను కొనదలిచిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ ద్వారా తెలపండి. మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు 99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.